మదనపల్లిలో టీడీపీ మినీ మహానాడు బహిరంగ సభలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు దౌర్జన్యాలు పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేతకాని వాళ్లని ఆయన విసులు విసిరారు. రాజంపేట, కోడూరు, రాయచోటి, మదనపల్లి, తమ్మలపల్లి, పొంగునూరు, పీలేరు నుంచి వచ్చిన వేలాది మందికి పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలోనే ఓడిస్తాం మనమందరము కూడా. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు గెలుస్తాం. ఇక్కడ ఒక పెద్ద ఒక ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నాడు, చేతగాని ఎమ్మెల్యేలు ఉన్నారు, అవునా కాదా? చేయించండి అందరూ, అవునా కాదా? పనికిరాని మంత్రి, పనికిరాని ఎమ్మెల్యేలు. మనం కడప జిల్లాకు వ్యతిరేకం కాదు. కడప జిల్లా రెండు కాకపోతే మూడు జిల్లాలు చేసుకొని మనకు అభ్యంతరం లేదు. మదనపల్లికి అన్యాయం చేశారా లేదా? మదనపల్లికి అన్యాయం చేశారా లేదా? కడప జిల్లా రెండు కాకపోతే మూడు చేసుకునే జిల్లాలు మనకు అభ్యంతరం లేదు. మనకు మదనపల్లికి అన్యాయం చేసినారు ఈ తాజాగాని ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ కూడా. భూ కబ్జాలు, ఇసుక స్మగ్లింగ్, ఏది లేని చెప్పండి. భూదందాలు, సారాయి వ్యాపారము, అరాజక పాలన, వడ్డీతో సహా తీసుకుంటాం. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకుంటాం. దానికి బదులు ఇవ్వడం వద్దా, బదులు ఇవ్వడం వద్దా. ఖచ్చితంగా వడ్డీతో సహా తీసుకుంటాం. ఎవరైతే తమ్మలపల్లిలో కానీ, పొంగునూరులో కానీ, పీలేరులో కానీ, తర్వాత మదనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉందో, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కథ ఏందో తేలుస్తాం అందరి కథ. కాబట్టి ఈరోజు ఈ చంద్రబాబు గారి మీటింగ్ లక్షలాది మంది వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగు.